హలో వ్యూవర్స్, నేను డాక్టర్ కృష్ణమూర్తి, లైఫ్ కేర్ హోమియోపతి. మా నంబర్ 888-67-22-228. సో ఈరోజు డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ తెలుసుకుందాం. సో డయాబెటీస్ కనుక నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి ప్రమాదాలు ముందు ముందు ఉంటాయి? ముఖ్యంగా మన బ్లడ్ షుగర్స్ కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ఇన్ఫెక్షన్స్ చర్మ వ్యాధులు కావచ్చు, మూత్రం సంబంధించిన వ్యాధులు కావచ్చు, అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్కి సంబంధించినవి, అవి లివర్ కావచ్చు, అలాగే యాబ్సెస్ ఫార్మేషన్స్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్లడ్ షుగర్స్ ఎక్కువగా మన బాడీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ యొక్క స్కిన్ పైన సెగ్గడ్డలు, సో యాబ్సెస్ ఫార్మేషన్ అంటుంటాం. సో దీంతోపాటు సెల్యులైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళల్లో అక్కడే ఒక ఇన్ఫెక్టెడ్ ఏరియాగా మారి అదొక ఇన్ఫ్లమేషన్కి దారితీసే ఒక అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం కొంతమందిలో చూస్తున్నాం డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అంటున్నాం. సో వీళ్ళలో అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్ ఉన్నప్పుడు ఆ యొక్క అల్సర్స్ ఏర్పడే అవకాశం చాలా వరకు దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. సో ఇది బేసిక్గా చర్మం పైన వచ్చే ఈ యొక్క సెగ్గడ్డలు కానివ్వండి, అలాగే ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కానీ మోస్ట్ కామన్గా అన్కంట్రోల్డ్ షుగర్స్లో చూస్తుంటున్నాం. ఫ్రీక్వెంట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేకపోతే కనుక ఫ్రీక్వెంట్గా చర్మ వ్యాధులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు ఈ యొక్క కంటికి సంబంధించిన రక్తనాళికలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం మూలన డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది. సో కన్నుల్లో ఈ యొక్క చూపు మందగించడము, బ్లడ్ వెజల్స్ కూడా బాగా డైలేట్ అయ్యి కొన్నిసార్లు హెమరేజ్ రావడము, సో రెటీనా డ్యామేజ్ అవ్వడము ఇలాంటివి చూస్తుంటాం. అలాగే అన్కంట్రోల్డ్ షుగర్స్లో ఉన్నప్పుడు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అంటే ఈ యొక్క కిడ్నీలో ఉన్న కణజాలం కూడా దెబ్బతింటుంది. అలాగే డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నర్వ్ సెల్స్ అనేటివి మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం మూలన ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ వస్తుంటాయి. ఎస్పెషల్గా ఈ కాళ్ళల్లో మంటలు రావడము, కాళ్ళల్లో స్పర్శ కోల్పోవడము, సో కొన్నిసార్లు వాళ్ళకి చెప్పులు వేసుకున్నామా లేదా అనేది కూడా తెలియకుండా పోతుంటుంది. ఏదైనా వాళ్ళకి ఏదైనా కుచ్చుకున్నా కూడా వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లలో హీట్ కోల్డ్ అది కూడా సెన్సేషన్ తగ్గిపోవచ్చు. దీని మూలాన వాళ్ళకి ఏదైనా కుచ్చుకున్నప్పుడు అక్కడ ఏదైనా పుండుగా మారింది కూడా వాళ్ళకి గమనించరు. అది లేటర్ స్టేజ్లో అది డయాబెటిక్ ఫుట్ అల్సర్స్గా మారే అవకాశం ఉంది. సో ఎక్కువగా అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ మన ఇంటర్నల్గా ఏమైనా చిన్న చిన్న పుళ్ళు కానీ ఏర్పడ్డాయనుకోండి, అది ఇంటెస్టైన్లో కానీ లివర్లో కానీ ఇంకెక్కడైనా కానీ, సో ఈ యొక్క పుళ్ళు ఈ డయాబెటీస్ మూలన అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మారి ఆ పుళ్ళు ఎక్కువగా పెరిగిపోయి దాంట్లో పస్ కలెక్షన్స్ ఇలాంటివి వచ్చి అవి కొన్ని కొన్నిసార్లు పెర్ఫరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్గా ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న అల్సర్స్ ఉన్నాయో, చిన్న చిన్న పుళ్ళు ఎక్కడ ఉన్నా ఈ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్నప్పుడు అవి పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ డయాబెటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు సో ఈ హార్ట్ కానివ్వండి, లివర్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో చక్కెర శాతం మన బ్లడ్లో ఎక్కువగా ప్రవహిస్తున్నప్పుడు ఈ యొక్క గుండె కండరాలు సంకోచనం వ్యాకోచనం అయ్యేటివి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో డయాబెటిక్ పీపుల్లో హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఈ యొక్క లివర్ డ్యామేజ్ కూడా చాలా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా స్టార్ట్ అయిన లివర్ సిరోసిస్ కానివ్వండి, లేదా ఇతర ఇన్ఫెక్షన్స్ ఎవరైతే బాధపడుతున్నారు, లైక్ హెపటైటిస్ బి కానీ సి కానీ ఎవరైతే బాధపడుతుంటారో వీళ్ళలో డయాబెటీస్ కనుక ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనుకోండి, సో లివర్ డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. అలాగే డయాబెటిక్ పీపుల్లో ఈ బ్రెయిన్ కణజాలం కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా వాళ్ళకి ఇనిషియల్ స్టేజ్లో ఈ మెమొరీ లాస్ కానివ్వండి, తర్వాత కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటే వాళ్ళ స్కిల్స్ బాగా తగ్గిపోవడం కానివ్వండి, సో ఇలా చూస్తున్నాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో హై బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీని ద్వారా స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే పారాలసిస్ కానివ్వండి, తర్వాత ఈ హార్ట్ అటాక్స్ కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటీస్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం ముఖ్యమైన విషయము. ఇది కనుక కంట్రోల్లో లేకపోతే
ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ కానివ్వండి, డయాబెటిక్ రెటినోపతి అంటే కంటి చూపు మందగించడం కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీస్ డ్యామేజ్ కానివ్వండి, సో డయాబెటిక్ న్యూరోపతి నర్వ్ డ్యామేజెస్ కానీ, అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి లేకపోతే తర్వాత ఇది హార్ట్ స్ట్రోక్స్ కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మనము షుగర్స్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.